మంగళగిరి ఎమ్మెల్యే అందరికి నమస్కారాలు అండి. ఈరోజు వెనుమాక గ్రామం అంటే ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీలో 29 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామంలో వెనుమాక గ్రామం వాళ్ళు మోర్ దెన్ 60% ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు. అంటే ఉన్నవాళ్ళలో మోర్ దెన్ 60% ఈరోజు ల్యాండ్ పూలింగ్ ఇచ్చినారు. అయితే కొంతమంది హైకోర్టుని ఆశ్రయించారు. దాన్ని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు సరిగా తెలుసుకోక ఆయన ఇష్టం వచ్చిన మాట్లాడటం, ఆ సాక్షి ఛానల్ ఇష్టం వచ్చినట్టు రాయటం, దానివల్ల ప్రజలందరికీ అసలు విషయం తెలియకుండా రాంగ్ డైరెక్షన్లో తీసుకుపోతున్నారు. ఒక శాసనసభ్యుడిగా ఉంటూ ఇటువంటి పని చేయటం తప్పు. ఒక శాసనసభ్యుడు ప్రజలకి మంచి చేయాలి, కానీ కోర్టులో జరిగింది ఒకటైతే ప్రజలకు ఇంకోటి వివరించడం తప్పు. ఈరోజు కోర్టు ఎక్కడా స్టే ఇవ్వాల, కోర్టు ఎక్కడా స్టే ఇవ్వలేదు. ఎవరైతే ల్యాండ్ పూలింగ్ రాలేదో వాళ్ళకి 2013 ల్యాండ్ అక్విజిషన్ ప్రకారం అక్కడ ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ చేశాం. అయితే దాంట్లో కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. ఆ ప్రొసీజర్లు ఏంటంటే సోషల్ ఎకనామిక్ సర్వే చేయాలి. సోషల్ ఎకనామిక్ సర్వేకి కొంత పీరియడ్ ఉంది, ఆ పీరియడ్ ఇచ్చాం. దాన్ని కూడా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు చేశారు. ఇట్ ఇస్ ఎ గవర్నమెంట్ బాడీ. ఏదైతే సోషల్ ఎకనామిక్ సర్వే చేయాలో దాన్ని గవర్నమెంట్ బాడీ అయినటువంటి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ వారి దగ్గర చేయించాం. వాళ్ళు చేసి రిపోర్ట్ ఇచ్చారు. ఇచ్చిన రిపోర్ట్ని మళ్ళా ఒక కమిటీ వేసి, ఎక్స్పర్ట్ కమిటీ వేసి ఆ కమిటీని స్టడీ చేయమని ఇచ్చాం. ఆ కమిటీలో అగ్రికల్చర్ యూనివర్సిటీ అసోసియేట్ డీన్స్, నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్స్, ఎన్జిఓస్ అందరూ ఉండాలి. వాళ్ళందరూ స్టడీ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ల్యాండ్ అక్విజిషన్కి ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చాం. ఇప్పుడు ఇచ్చింది ప్రిలిమినరీ నోటిఫికేషన్. అయితే ఈ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 60 రోజుల టైం మనం ఇచ్చి 60 రోజుల టైం ఇవ్వాలి. వీళ్ళకి 60 రోజుల టైం ఇచ్చి అభ్యంతరాలను తీసుకొని ఆ తర్వాత ఆర్డర్ పాస్ చేయాలి. అయితే 60 రోజుల తర్వాత ఆర్డర్ పాస్ చేస్తే ప్రిలిమినరీ ఆర్డర్, ఆ తర్వాత మళ్ళా 1 మంత్ మళ్ళా టైం ఇవ్వాలి వాళ్ళకి ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉంటే దానికి. ఈ ప్రాసెస్ ఇప్పుడు జరుగుతూ ఉంటే వాళ్ళు కొందరు కోర్టుని ఆశ్రయించారు. ఆశ్రయించడంలో తప్పులేదు. కోర్టు ఏం చెప్పిందంటే ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 ఉందో దాని ప్రకారం వాళ్ళకి మళ్ళా 1 మంత్ గడివిచ్చి అభ్యంతరాలు తీసుకొని వాళ్ళ అభ్యంతరాలన్నింటినీ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 ప్రకారం పరిశీలించి ఆ తర్వాత ల్యాండ్ని వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సిందిగా చేయాలని కోర్టు చెప్పింది. కోర్టు చెప్పిందంటే ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2000